స్క్రీన్ కనిపిస్తుందా ఇద్దరికి? కనిపిస్తుంది. ఓకే, సో కంటిన్యూ చేద్దాం నిన్న టాపిక్. సో ఈరోజు వచ్చి ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ చూద్దాం. సో లెట్ అస్ టేక్ ఎ గ్లాన్స్ ఎట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం. సో ప్లాస్మోడియం ఎంటర్స్ ద హ్యూమన్ బాడీ యాజ్ స్పోరోసైట్స్. స్పోరోసైట్స్ అనేవి ఇన్ఫెక్షియస్ ఫార్మ్స్ అన్నమాట. ఇవి అడల్ట్ ఫార్మ్స్ కాదు. మనకి మామూలుగా ప్లాంట్స్ లో వాటిల్లో గింజల్ని సీడ్స్ అంటాం. అలానే మనకి ఈ చిన్న చిన్న ప్రోటోజోయాస్ లో ఏమంటావు అంటే స్పోర్స్ అంటారు అన్నమాట. అవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి స్పోరోజాయిట్స్. జాయిట్స్ అంటే అవి కదలగలవు అని అర్థం. ఎక్కడైనా సరే జూ లేకపోతే జూతో అలా ఏదన్నా మీకు సఫిక్స్ వస్తే అది కదలగలదు అని అర్థం. సో స్పోరోజాయిట్స్ ఇన్ఫెక్షియస్ అన్నమాట. ఏదైనా సరే ఇన్ఫెక్షియస్ ఫామ్ అంటే ఏంటంటే అది డివైడ్ అవ్వగలదు, డివైడ్ అయ్యి స్ప్రెడ్ అవ్వగలదు వేరే ఆర్గాన్స్ కూడా. అది దాని మీనింగ్ అన్నమాట. దాన్ని ఇన్ఫెక్షియస్ అంటాం మనం. ఏది అక్కడే ఉంటే దాన్ని ఎందుకు ఇన్ఫెక్షియస్ అంటాం? అది మన బాడీలో స్ప్రెడ్ అయ్యి మన బాడీకి హార్మ్ చేయగలదు. సో త్రూ ద బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఆఫ్ ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో. ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో ఈ ప్లాస్మోడియంతో ఇన్ఫెక్ట్ అయ్యి ఉండి ఆ ఇన్ఫెక్ట్ అయిన మస్కిటో మనల్ని కుడితే మనకు కూడా ఆ డిసీజ్ వస్తుంది. సో మనకి ఆ స్పోరోజాయిట్స్ ద్వారా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. సో ద పారాసైట్స్ ఇనిషియల్లీ మల్టిప్లై విత్ ఇన్ ద లివర్ సెల్స్. ఎందుకు అవి లివర్ సెల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాయి చెప్పండి? ఎందుకు లివర్ సెల్స్ లోనే మల్టిప్లై అవ్వగలుగుతుంది? దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? హలో, తెలియదు మ్యామ్, తెలియదు మ్యామ్. లివర్ ని ఏమంటారో తెలుసా? మన బాడీకి ఫ్యాక్టరీ అంటారు. కాదు, మన బాడీలో ఫ్యాక్టరీ లాంటిది అనమాట లివర్. లివర్ ఇప్పుడు లివర్ ఏం చేస్తుంది అంటే టాక్సిక్ ని టాక్సిక్ మెటీరియల్స్ అనేటివి ప్యూరిఫై చేస్తుంది. లివర్ లో ప్రతి కంటెంట్ ఉంటుంది అనమాట మనకి. సో లివర్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ అవర్ బాడీ. సో లివర్ లో ఫ్యాట్ ఉంటుంది, గ్లైకోజన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెపారిన్ ఉంటుంది. హెపారిన్ అంటే ఏంటి? హెపారిన్ నాచురల్ యాంటీకోయాగులెంట్, బ్లడ్ ని క్లాట్ అవ్వకుండా చేసేది. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. యూరియా సైకిల్ జరిగేది కూడా లివర్ లోనే. ఇలా లివర్ అనేది ప్రైమరీ సైట్ అనమాట. ఇంకా ఆర్బిసి కూడా లివర్ లో నుంచే. మనకి బేబీ స్టేజ్ లో ఉండేటప్పుడు, మనం బేబీ స్టేజ్ లో ఉండేటప్పుడు ఆర్బిసిలో లివర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడైతే మనం పెరగను లివర్ ప్లేస్ లోకి ఏమొచ్చింది? బోన్ మ్యారో వచ్చింది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి బోన్ మ్యారో వల్ల సింథసిస్ అవుతుంది. తర్వాత స్ప్లీన్ లోనే కాకుండా, యాక్చువల్గా ఆర్బిసి స్ప్లీన్ లో చచ్చిపోతుంది, కొన్ని ఆర్బిసి లివర్ సెల్స్ లో కూడా చచ్చిపోతాయి అన్నమాట. అలా లివర్ ని కానీ ప్రెస్ చేస్తే చాలా అమౌంట్ ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది. అది హై రిజర్వ్ మెటీరియల్ లివర్, కాబట్టి అది లివర్ ని అటాక్ చేస్తుంది ఈజీగా. దానికి అన్ని రకాలు దొరుకుతాయి దాంట్లో కాబట్టి. సో అండ్ దెన్ అక్కడి నుంచి ఆర్బిసిని అటాక్ చేస్తుంది. సో రిజల్ట్స్ ఆఫ్ దర్ రప్చర్ అంటే లివర్ దగ్గర నుంచి ఆర్బిసి దొరకడం చాలా చాలా ఈజీ. సో అక్కడ లోపల ఆర్బిసి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మల్టిప్లై అయిపోయి ఆర్బిసి రప్చర్ అయిపోతుంది. సో ద రప్చర్ ఆఫ్ ఆర్బిసి అసోసియేటెడ్ విత్ రిలీజ్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్ కాల్డ్ హీమోజాయిన్. హీమోజాయిన్ అనే టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేయడం వల్ల ఆర్బిసి అనేది బస్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్, ఇప్పుడు ఆర్బిసి బస్ట్ అయింది అంటే అర్థం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది అని. సో ఈ బస్ట్ అవడం వల్లే హై ఫీవర్ వస్తుంది. అంటే ఎప్పుడు హై ఫీవర్ వస్తుంది అని చెప్పాను మీకు. సో మనకి మామూలుగా ఫీవర్ కి మెయిన్ రీజన్ ఏంటి? హలో, ఫీవర్ కి అసలు మెయిన్ రీజన్, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ముందు ఫీవర్ వస్తుంది, ఫీవర్ కి రీజన్ ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ అవడం వల్ల మనకి ఫీవర్ వస్తుంది. ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, అది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లేమ్ ఆ పేరులోనే ఉంది కదా, ఇన్ఫ్లేమ్ అంటే మన బాడీ ఫ్లేమ్ లో ఉంది. అప్పుడు మనం తాకితే వేడిగానే ఉంటది కదా. మన బాడీ నార్మల్ టెంపరేచర్ కంటే కూడా టెంపరేచర్ పెరుగుద్ది. 37 ఉండాల్సిన నార్మల్ బాడీ టెంపరేచర్ 39-40 వెళ్ళిపోతుంది. సో అప్పుడు హై ఫీవర్ రికార్డ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 3-4 డేస్ మనకి హై ఫీవర్ వస్తుంది. సో వెన్ ద ఫీమేల్ ఆనాఫిలస్ మస్కిటో బైట్స్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, దీస్ పారాసైట్స్ ఎంటర్ ద మస్కిటోస్ బాడీ.
ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ని కుట్టినప్పుడు ఈ పారాసైట్స్ ఏంటి మస్కిటో బాడీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్ దాంట్లో జరగదు అన్నమాట. సో ద పారాసైట్ మల్టిప్లై విత్ ఇన్ దెమ్, సో దాంట్లో మల్టిప్లై అయ్యి స్పోరోజైట్స్ గా ఫామ్ అయ్యి ఆ మస్కిటోలో మల్టిప్లై అయ్యి స్పోరోజైట్స్ గా ఫామ్ అయ్యి వాటి సెలైవరీ గ్లాండ్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మస్కిటో మళ్ళీ హ్యూమన్ ని బైట్ చేస్తుందో అప్పుడు ఆ సెలైవరీ గ్లాండ్స్ ద్వారా స్పోరోజాయిట్స్ అనేవి బాడీ లోపలికి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దేర్ బై ఇనిషియేటింగ్ ద ఈవెంట్స్ మెన్షన్డ్ అబో ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. సో టు నోట్ దట్ మలేరియా పారాసైట్ కి ఇప్పుడు ఎన్ని హోస్ట్లు కావాలి? హలో, టూ హోస్ట్ కావాలి, మ్యాన్ తర్వాత మస్కిటో టు కంప్లీట్ ఇట్ లైఫ్ సైకిల్. సో ద ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో అనేది వెక్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. వెక్టర్ అంటే ట్రాన్స్మిటింగ్ ఏజెంట్స్. మనకి ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి వెళ్ళాలి అంటే మస్కిటో ద్వారానే వెళ్ళాలి, త్రూ వెక్టర్. అది వెక్టర్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి లైఫ్ సైకిల్ చూపిస్తాను మీకు. సో ఇది ఇనిషియల్ గా గ్యామెటోసైట్స్. సో గ్యామెటోసైట్స్ ఏంటి? ఫీమేల్ ఫస్ట్ ఇక్కడ నుంచి రావాలంటే సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. స్పోరోజాయిట్స్. సో స్పోరోజాయిట్స్ లివర్ లో ఉన్నాయి. సో ఇది బ్లడ్ ద్వారా రీచెస్ ద లివర్ త్రూ బ్లడ్, బ్లడ్ ద్వారా లివర్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, లివర్ నుంచి లివర్ లో ఏమైంది, ద పారాసైట్స్ రీప్రొడ్యూసెస్ ఏసెక్షువల్లీ ఇన్ లివర్ సెల్స్, బర్స్టింగ్ ద సెల్స్ అండ్ రిలీజింగ్ ఇన్ టు ద బ్లడ్. సో ఆ సెల్స్ ని బస్ట్ చేసి బ్లడ్ లోకి రిలీజ్ అయింది. ఇప్పుడు ఏమైంది, పారాసైట్ రీప్రొడ్యూస్ ఏసెక్షువల్లీ ఇన్ ఆర్బీసీ, బస్టింగ్ ద ఆర్బీసీ సెల్స్ అండ్ కాసెస్ ద సైకిల్ ఆఫ్ ఫీవర్ అండ్ ఇంకా అదర్ సింప్టమ్స్, రిలీజెస్ ద పారాసైట్, ఇన్ఫెక్ట్ ద న్యూ ఆర్బీసీ. సో మళ్ళీ ఇక్కడ నుంచి న్యూ ఆర్బీసీ లోపలికి వెళ్తాయి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెక్షువల్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. గ్యామటోసైట్స్ అనేవి ఏ సెక్షువల్ స్పోరోసైట్స్ అదే పారాసైట్స్ నుంచి బయటకు వస్తుంది. సో మేలు ఫీమేలు, సో మేల్ గ్యామటోఫైట్ ఫీమేల్ గ్యామటోసైట్స్, ఇలా ఈ గ్యామటోసైట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మస్కిటో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఈ మస్కిటో గట్ లో ఫర్టిలైజేషన్ జరుగుద్ది. మేలు ఫీమేలు ఈ మస్కిటో గట్ లో వెళ్ళి కలిసినప్పుడు అప్పుడు స్పోరోసైట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ గట్ లో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత స్పోరోసైట్స్ ఫామ్ అయ్యి ఆ స్పోరోసైట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, సెలైవరీ గ్లాండ్స్ లో స్టోర్ అవుతాయి. ఆ సెలైవరీ గ్లాండ్స్ లో స్టోర్ అయిన స్పోరోసైట్స్ తో మళ్ళీ ఈ మస్కిటో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఈ పర్సన్ ని బైట్ చేసింది. బైట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి మస్కిటో ఎలా బైట్ చేస్తుంది అంటే ఫస్ట్ దాని సెలైవాని వదులుతుంది మన స్కిన్ మీదకి. సెలైవాని మన స్కిన్ మీద కుదిలినప్పుడు మన స్కిన్ కొంచెం మెత్తబడుతుంది అనమాట. మెత్తబడినప్పుడు దానికి ఆ పియర్సింగ్ ఈజీగా ఉంటుంది. సో ఆ స్టెంట్ తో పియర్సింగ్ చేసి అప్పుడు మన రక్తం తాగుద్ది అనమాట. సో అంటే ఫస్ట్ అది సెలైవా పంపించిందనే కదా అర్థం మన బాడీ లోపలికి. సో అలా మామూలుగా మీరు మైక్రోస్కోపిక్ ఇమేజ్ చూస్తే మస్కిటో మనల్ని ఎలా బైట్ చేస్తుంది అని దాంట్లో చాలా క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ దాని సెలైవాని వదిలి మన స్కిన్ ని సాఫ్ట్ అండ్ చేసి, అందుకే కొంచెం టైం పట్టద్ది మస్కిటో బైట్ చేసేటప్పుడు కూడా. మనకి ఎవరైనా దోమ వాలింది చూడు అని చెప్పి కొంచెం సేపు తర్వాత మనం వాళ్ళు మనం రికగ్నైజ్ చేసిన కొంచెంసేపు తర్వాత అది బైట్ చేస్తూ ఉంటుంది. అంటే దానికి అది పైన వాలినప్పుడు బైట్ చేయడానికి మధ్యలో కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. ఆ టైం గ్యాప్ లోనే అది సెలైవా వేస్తుంది అనమాట స్కిన్ మీద. వేసి ఇలా రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ స్పోరోసైట్స్ కూడా దీని లోపలికి రిలీజ్ అయిపోతుంది. సో రిలీజ్ అయినప్పుడు అది డైరెక్ట్ బ్లడ్ లోపలికి రిలీజ్ అయిపోతుంది. ఆ బ్లడ్ లో ట్రావెల్ చేసి లివర్ దగ్గరకు వచ్చేస్తుంది. లివర్ దగ్గరకు వచ్చి లివర్ సెల్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. లివర్ సెల్స్ లో ఏమవుతుంది, స్పోరోజాయిట్స్ ఏ సెక్షువల్ ఫామ్ లో డివైడ్ అవుతూనే ఉంటుంది. డివైడ్ అవుతున్న కొద్దీ మనకి సెల్స్ లోపల క్వాంటిటీ పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఒక స్టేజ్ లో బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయిపోయిన తర్వాత అవి చాలా రిలీజ్ అవుతాయి కాబట్టి అవి నెక్స్ట్ ఆర్బీసీని పట్టుకుంటాయి. సో ఆర్బీసీని పట్టుకొని ఆర్బీసీలో కూడా ఏ సెక్షువల్ ఫామ్ లో ఇంకా డివైడ్ అవుతాయి. డివైడ్ అవుతున్నప్పుడు మనకి ఫీవర్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే బ్లడ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడే మనకి ఫీవర్ చిల్స్ వస్తాయి. సో మన బాడీ ట్రై చేస్తుంది అనమాట బ్లడ్ లో ఉన్నప్పుడు యాంటీబాడీస్ కానీ లింఫోసైట్స్ కానీ మోనోసైట్స్ న్యూట్రోఫిల్స్ ఇసినోఫిల్స్ బేసోఫిల్స్ ఇవన్నీ దాన్ని చంపడానికి ట్రై చేస్తాయి.
అప్పుడే మనకి ఫీవర్ వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు గ్యామటోఫైట్ స్టేజ్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో మనకి రెండు సెల్స్, ఈ గ్యామటోసైట్ రెండుగా డివైడ్ అవుతుంది, ఒకటి మేల్ మేల్ రకము, ఇంకొకటి ఫీమేల్. ఈ రెండు గ్యామటోసైట్స్ మన బ్లడ్ లోనే తిరుగుతూ ఉంటాయి. సో తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి ఈ మస్కిటో బైట్ చేసినప్పుడు, అంటే దాని డెవలప్మెంట్ కోసం రెండు సార్లు మస్కిటో బైట్ చేయాలి మనల్ని. సో దాని మళ్ళీ మస్కిటో బైట్ చేసినప్పుడు మళ్ళీ దాని గట్లోకి ఎంటర్ అయ్యి దాని గట్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగి మళ్ళీ స్పోరోజైట్ అయ్యి ఆ స్పోరోజైట్స్ దాని సెలైవరీ గ్లాండ్స్ లో వెళ్ళి స్టోర్ అయ్యి ఆ సెలైవా మళ్ళీ మన బాడీ. ఇది ఒక సైకిల్ అన్నమాట, దీని లైఫ్ సైకిల్. సో ఈ మధ్యలో ఈ మస్కిటో హోస్ట్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ఇనిషియల్ గా బైట్ చేసి దాని గట్లో ఫర్టిలైజేషన్ కంప్లీట్ చేసుకొని దాని సెలైవాలో స్టోర్ చేసుకొని మళ్ళీ మనల్ని బైట్ చేస్తుంది. సో బైట్ చేసి మన బాడీలోకి ఎంటర్ అయ్యేలా చేసి ఏ సెక్షువల్ ఫామ్ మాత్రం హ్యూమన్ బాడీలో జరగద్ది. సో సెక్షువల్ ఫామ్ సెక్షువల్ గా మీట్ అయ్యేది మాత్రం మస్కిటో గట్లు, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో గట్లో మీట్ అవుతుంది. సో ఓకే, ఇది రెండు మూడు సార్లు మనకి మామూలుగా నేను ప్రాసెస్ ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ మనల్ని మస్కిటో బైట్ చేసింది. బైట్ చేసినప్పుడు ఏమైంది, స్పోరోజైట్స్ మనకి ఎంటర్ అయ్యాయి. ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఎటువంటి డిసీజ్ లేదు, మనం చాలా నార్మల్ గా ఉన్నాం. నార్మల్ గా ఉన్న టైంలో మనల్ని ఒక ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో మనల్ని కుట్టింది. కుట్టినప్పుడు ఈ స్పోరోజైట్స్ అనేవి మన బ్లడ్ లోపలికి ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ లివర్కి వెళ్ళింది. లివర్ లో ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాక ఆర్బీసీని పట్టుకుంది. ఆర్బీసీని పట్టుకున్నాక అక్కడ డివైడ్ అయ్యి హీమోజాయిన్ అనే టాక్సిక్ మెటీరియల్ ద్వారా ఆర్బీసీస్ బస్ట్ అయిపోయాయి. బస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఆర్బీసీలో బస్ట్ అయిన తర్వాత గ్యామటోసైట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ గ్యామటోసైట్స్ బ్లడ్ లోనే తిరుగుతున్నాయి. తిరుగుతున్నప్పుడు మళ్ళీ మనల్ని దాని సెక్షువల్ ఫామ్ రీప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మస్కిటో గట్లోనే పాసిబుల్. కాబట్టి మళ్ళీ మనల్ని మస్కిటో కుట్టినప్పుడు ఆ మస్కిటో ఆ బ్లడ్ని తీసుకున్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ గ్యామటోసైట్స్గా తీసుకొని దాని గట్లో అవి మీట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన గట్ ఏమో అసిడిక్గా ఉంటుంది, వాటి గట్ ఎలా ఉంటుంది? మస్కిటో వాటి యొక్క గట్ ఆల్కలైన్ స్టేజ్ లో ఉంటుంది అన్నమాట వాటి గట్టు. సో ఆ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ లో అవి మీట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత సెలైవాలో స్పోరోసైట్స్ గా స్టోర్ అవుతాయి. ఇట్స్ ఆల్ ఏ సైకిల్. ఓకేనా? ఫస్ట్ ఇనిషియల్ గా మన నుంచి స్టార్ట్ చేయండి. మనకి ఏమీ లేనప్పుడు ఫస్ట్ మస్కిటో బైట్ చేస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి లైఫ్ సైకిల్ ఈజీగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అర్థమైందా ఎలా మలేరియా మనకు వస్తుంది అని? సో ఇప్పుడు మలేరియాకి ఎన్ని హోస్ట్లు ఉన్నాయి? టూ హోస్ట్ ఉన్నాయి. మనలో ఓన్లీ ఏ సెక్షువల్ జరగద్దు అని గుర్తుపెట్టుకోండి. సెక్షువల్ మిక్సింగ్ జరగాలి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామటోఫైట్ మిక్స్ అవ్వాలి అంటే మళ్ళీ మస్కిటో గట్ లోపలే జరగాలి. ఆ మస్కిటో గట్ లోపలే ఎందుకని కూడా చెప్తున్నాను, అది ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి. మన ఎన్విరాన్మెంట్ ఏంటి? మన గట్ ఎసిడిక్. ఎసిడిక్, రైట్, వెరీ గుడ్. మనది ఎసిడిక్. మన ఎసిడిక్ లో చచ్చిపోతాయి చాలా, అసలు ఆ ప్లాస్మోడియం ఏం బతకద్ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు డిసెంట్రీ, అమీబిక్ డిసెంట్రీ. మనకి చిన్న చిన్నతనలో ఒక 6 to 10 years మధ్యలో రోడ్ సైడ్ ఫుడ్, మామూలుగా బయట దొరికే జనరల్ గా ఏం తినుంటారు చెప్పండి మీరు? బయట పానీపూరి. పానీపూరి కాదు, చిన్నప్పుడు పానీపూరి తిన్నావా? 10 years అప్పుడు తిన్నా మ్యామ్. చిన్నప్పుడు కూడా తిన్నావా? నువ్వు అడ్వాన్స్డ్ అయినా హైదరాబాద్ లో చాలా ఈజీగా దొరకట్లేదు పానీపూరి. బోండాలు మాకు నెల్లూరులో అయితే బోండాలే మాకు తెలిసిన ఏకైక స్టేపుల్ ఫుడ్ అదే. సాయంత్రం అయితే అయ్యే ఎత్తుకోవాలి మేము బోండాలు, పునుగులు ఇట్లాంటివి. ఇప్పుడైతే కొత్తగా అదేంటి, ఫాస్ట్ ఫుడ్ తింటాం. ఫాస్ట్ ఫుడ్ బాగా తింటారు కాదు మీరు? రేక్కాయలు, దాని తర్వాత ఉసిరికాయలు, మామిడికాయలు, కలెక్కాయలు ఇవన్నీ తింటాం కదా. సో యూజువల్ గా ఏంటంటే వాటి వల్లే మనకి కొండ పది తిన్న తర్వాత ఒక సాయంత్రానికి ఏమో కడుపు నొప్పి వచ్చి డయేరియా వస్తుంది. సో యూజువల్ గా అది ఏంటంటే దేని వల్ల వస్తుంది అంటే ఎంటమీబా హిస్టోలిటికా వల్లే. సో చాలా మంది అమీబియాసిస్ ఫేస్ చేసే ఉంటారు వాళ్ళ లైఫ్ టైమ్ లో.
చిన్నతనంలో అయితే భయంకరంగా వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ బయట ఫుడ్, రోడ్ సైడ్ అవి దొరికే ఫుడ్ ఎక్కువ తింటాం కాబట్టి, ఆ చింతపండు అట్లాంటివన్నీ తింటాం కాబట్టి. సో ఎంటమీబా హిస్టోలైటికా, దిస్ ఇస్ ఆల్సో ప్రోటోజోవా పారాసైట్. ఇట్ ఈస్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్. మన ఇంటెస్టైన్ లో ఉండే లార్జ్ ఇంటెస్టైన్ లో బతకగలదు ఇది, విచ్ కాజెస్ ఎ కండిషన్ కాల్డ్ అమీబియాసిస్. సో అది అమీబా, ఎంటమీబా హిస్టోలైటికా కాబట్టి ఆ డిసీజ్కి ఏం పేరు పెట్టారంటే అమీబియాసిస్. యాసిస్ లేదా ఓసిస్ అని వచ్చిందంటే సఫిక్స్, దాని అర్థం అది అబ్నార్మల్ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓఎస్ఐఎస్ లేదా ఏఎస్ఐఎస్ అని వచ్చిందంటే, సో బికాస్ ఆఫ్ అమీబా ఇట్ వాజ్ అన్ అబ్నార్మల్ కండిషన్ టు ద హ్యూమన్, సో అమీబియాసిస్. దాన్నే మనం అమీబిక్ డిసెంట్రీ అంటాం. ఎప్పుడైనా సరే మనకి లూజ్ మోషన్స్ కానీ విత్ స్టమక్ పెయిన్, కొన్నిసార్లు బ్లడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, అలా జరిగితే మనకి దాన్ని డిసెంట్రీ అంటాం. సో సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ ఇంక్లూడ్ కాన్స్టిపేషన్ వస్తుంది కొంతమంది పిల్లల్లో. కాన్స్టిపేషన్ అంటే వాళ్ళకి స్టూల్స్ అనేవి హార్డ్ అయిపోయి డెఫికేషన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఒక 2-3 డేస్ అయినా కానీ వాళ్ళకి మోషన్కి వెళ్ళరు అనమాట. ఇంకా అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, క్రాంప్స్, స్టమక్ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ అండ్ బ్లడ్ క్లాట్స్ కూడా వస్తాయి. అంటే ఎక్కువ కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మ్యూకస్ కొంచెం రప్చర్ అయ్యి, డెఫికేట్ చేసేటప్పుడు రప్చర్ అయ్యి అలా బ్లడ్ వచ్చేస్తుంది. హౌస్ ఫ్లైస్ యూజువల్గా ఎంటమీబా హిస్టోలైటికా, అమీబియాసిస్ మాత్రం హౌస్ ఫ్లైస్ వల్లే వస్తుంది. ఎందుకంటే హౌస్ ఫ్లైస్ యూజువల్గా ఫీకల్ మ్యాటర్ నుంచి ఫుడ్ మీద ఈజీగా వాల్తాయి కాబట్టి. హౌస్ ఫ్లైస్ యాక్ట్స్ యాజ్ అ మెకానికల్ క్యారియర్ టు సర్వ్ టు ట్రాన్స్మిట్ ద పారాసైట్ ఫ్రమ్ ఫీసెస్ టు ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు ఫుడ్. కాబట్టి ఏదైనా సరే వాష్ చేసుకొని తినండి అని ఎందుకు చెప్తారు అంటే, ఈగలు వాళ్ళ ఫుడ్ అందుకే తినకూడదు, అవి ఫీకల్ మ్యాటర్ మీద వాళ్తాయి ప్లస్ ఫుడ్ మీద వాళ్తాయి. సో అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ దేర్ బై కంటామినేటింగ్ దెమ్, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ కంటామినేటెడ్ బై ద ఫీకల్ మ్యాటర్, సో విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దానివల్ల వచ్చేదే ఎంటమీబా హిస్టోలైటికా ఇన్ఫెక్షన్, ఆ దాన్ని మనం అమీబియాసిస్ అంటాం. నెక్స్ట్ కమింగ్ థింగ్ యాస్కారిస్. యాస్కారిస్ విచ్ ఇస్ అ కామన్ వామ్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, ఫీకల్ మ్యాటర్లో పెద్ద పెద్ద కొంచెం చిన్న చిన్న పాముల్లాగా వస్తాయి, వామ్స్ అంటారు దాన్ని, అదే యాస్కారిస్ అనమాట. విచ్ ఇస్ కామన్ రౌండ్ వామ్, దాన్ని ఉచిరేరియా అంటారు. ఇది ఫైలేరియల్ వామ్ అనమాట. సో విచ్ ఫార్మ్స్ ఫ్రమ్ విచ్ ఇస్ అ కామన్ హెల్మెంతిస్, విచ్ దీని ప్లాటీ హెల్మెంతిస్ ఫైలం కిందకు వస్తుంది అనమాట ఈ యాస్కారిస్ అనేది, విచ్ ఆర్ నోన్ యాజ్ ప్యాథోజెనిక్ టు మ్యాన్, మన మీద ఆధారపడి బతికేవి. Ascaris, an intestinal parasite called ascariasis. ఈ ఆస్కారిస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి ఆస్కారియాసిస్ అంటాం. సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇంక్లూడ్ ఇంటర్నల్ బ్లీడింగ్, మస్క్యులర్ పెయిన్, ఫీవర్, ఎనీమియా అండ్ బ్లాకేజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ ప్యాసేజ్. సో ద ఎగ్స్ ఆఫ్ ద పారాసైట్ ఎక్స్క్రీటెడ్ విత్ ఇన్ ద ఫీకల్ మ్యాటర్. సో అవి ఎగ్స్ బయటపడడం వల్లే పురుగులు పడ్డాయని చెప్తారు మామూలుగా పెద్దోళ్ళు, సో పురుగులు పడ్డట్టున్నాయి అని చెప్పి. And the eggs of the parasite are excreted along with the feces of infected person, which contaminates the soil, water and plants, etc. A healthy person acquires this infection. So, idi amebiasis kaani, ascaris kaani, manaki contaminated food, water, vegetables, veeti valle vastayi. So, anduke eppudaina sare gurtu pettukondi, edanna fruit meer cut chesi tinte, mottham fruit tineyali. So, usually paatha rojulla saamet anamata, edanna tinte mottham దాంట్లో ముత్యాలు ఉంటాయి, ఆ ముత్యాలు మీకే రావాలి కాబట్టి మొత్తం ఫ్రూట్ తినేయాలని ఎందుకు చెప్తారంటే అందుకే, సగం కట్ చేసి పెడితే దాని మీద ఈగలు దోమలు వాళ్తాయి కాబట్టి మొత్తం తినేయమంటారు. సో తర్వాత ఉచిరేరియా బ్రాంకాఫ్టీ లేదా ఉచిరేరియా మలై. సో దీన్నే మనం ఎలిఫెంటియాసిస్ అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా ఇది హాస్పిటల్స్ లో కానీ మీ నియర్ బై ఎప్పుడైనా? చాలా పెద్ద కాల్, చాలా పెద్దది ఉంటది. అది యాక్చువల్గా ఎందుకు అలా అంత పెద్దది అవుతుంది అంటే, ఈ వామ్ వల్ల, ఈ ఫైలేరియల్ వామ్ వల్ల మనకి క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఏదో కొన్ని రోజులు ఉంటుంది, 1 or 2 days ఉంటుంది వాపు, కానీ వీళ్ళకి అట్ట కాదు, లైఫ్ టైమ్ ఆ లింఫాటిక్ వెజల్స్ ఉంటాయి కదా, అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో టిష్యూ ఫ్లూయిడ్ అనేది అక్కడే ఉండిపోతుంది. అక్కడే ఉండిపోవడం వల్ల కాల్ అంత పెద్దదైపోయి పోన్ టిష్యూ ఫ్లూయిడ్ అనేది అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడే మిగిలిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి డ్రైనేజ్ అవ్వదు వెనక్కి. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆర్గాన్ విచ్ దే లివ్ ఫర్ మెనీ ఇయర్స్, ఈ కండిషన్తోనే చాలా రోజులు ఉంటారు వీళ్ళు.
సో యూజువల్లీ ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా వాపు వచ్చింది అంటే ఒకే ఒక కీ పాయింట్ గుర్తు పెట్టుకోండి, లింఫాటిక్ వెజల్స్ బ్లాక్ అయ్యాయి అనేది అని అర్థం. ఇంఫాటిక్ వెజల్స్ బ్లాక్ అయితేనే అక్కడ వాపు అనేది తగ్గట్లేదు అని. ఉబిరి వాపు అంటారు తెలుసా, వాపు చాలా రోజులు ఉంటుంది. మనం ఆ వాపు మీద గట్టిగా వేలు పెడితే మన వేలు లోపలికి వెళ్తుంది, దాన్ని ఉబిరి వాపు అంటారు. అది కొంతసేపటికి, అది ఎంతసేపటికి వెనక్కి వస్తుంది అనే దాన్ని బట్టి వాపు అనేది ఎంత సివియర్ అని కనిపెడతారు అనమాట. అందుకే ఎప్పుడైనా వాపు ఉన్నప్పుడు ఫిజీషియన్ దాన్ని గట్టిగా ఒత్తి చూస్తారు అనమాట. సో యూజువలీ ద లింఫాటిక్ వెజల్స్ ఆఫ్ ద లోవర్ లిమ్స్ ఆఫ్ ద డిసీజ్ కాల్డ్ ఎలిఫెంటియాసిస్ లేదా ఫైలేరియాసిస్ అంటారు. ఎలిఫెంట్ అంటే ఆ కాల్ అనేది ఎలిఫెంట్ లెగ్ లాగా ఉంటుంది కాబట్టి ఎలిఫెంటియాసిస్. ఇక్కడ కూడా ఏఎస్ఐఎస్ అంటే ఇట్స్ అన్ అబ్నార్మల్ కండిషన్. ఫైలేరియల్ వామ్ వల్ల వస్తుంది కాబట్టి ఫైలేరియాసిస్. సో ద జెనిటల్ ఆర్గాన్స్ ఆర్ ఆల్సో అఫెక్టెడ్. యూజువల్గా మెన్లో అయితే ఎక్కువ, యూజువల్గా మెన్లో జెనిటల్ ఆర్గాన్స్ బాగా అఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే జెనిటల్ ఆర్గాన్స్ బయట ఉంటాయి కాబట్టి. సో రిజల్టింగ్ ఇన్ గ్రాస్ డిఫార్మిటీస్, ఓవరాల్ ఆ లెగ్ మొత్తం డిఫార్మిటీ అయిపోయి ఉంటుంది. సో ద పాథోజెన్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద హెల్తీ పర్సన్ త్రూ ఎ బైట్ ఆఫ్ ఫీమేల్ మస్కిటో వెక్టర్స్. ఇది కూడా మస్కిటో బైట్ వల్లే వస్తుంది. ఉచ్చరేరియా బ్రాంకాఫ్టీ అనేది, ఉచ్చరేరియా బ్రాంకాఫ్టీ అనేది లేదా ఫైలేరియాసిస్ అనేది మస్కిటో బైట్ వల్లే వస్తుంది. మళ్ళీ అమీబియాసిస్, ఆస్కారియాసిస్ అనేది మాత్రం కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తుంది. మలేరియా ఇది మాత్రం మస్కిటోస్ వల్ల వస్తాయి. సో మస్కిటో ఇస్ ద వెక్టర్ హియర్. సో తర్వాత రింగ్ వామ్ అనమాట. సో రింగ్ వామ్ ని తెలుగులో ఏమంటారు, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ చెప్పండి, మీకు బాగా తెలిసిందే. రింగ్ వామ్ తెలుగులో ఎప్పుడు వినలేదా? ఒక్క నిమిషం మ్యామ్, గుర్తు రావట్లేదా? రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ ని మామూలుగా తెలుగులో చెప్తారు, అది జనరల్ గా మీరు వినే ఉంటారు. అది విన్నా మ్యామ్, కానీ సడన్ గా అడిగేసరికి మామూలుగా టీవీలో యాడ్స్, టీవీలో యాడ్ కూడా వస్తుంది. అవును, టీవీలో యాడ్స్ వస్తాయి, బయట పాంప్లెట్స్ పెడతారు. ఇచ్కార్డ్ దానికే వాడతారు, ఇచ్కార్డ్. అవును, ఇచ్కార్డ్ దానికే వాడతారు. కార్తీక్ తామర అంటారు దాన్ని, రింగ్ వామ్. రైట్ మ్యామ్, తామర, తామర అంటారు. ఓ ఓ, తామర అంటే రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అన్నమాట. అది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవుతుంది, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది తెలుసా. ఇప్పుడు మనకి కాళ్ళలో, కాళ్ళ దగ్గర ఈ థైస్ దగ్గర ఉంటే అది ఇచ్చ ఎక్కువ ఉంటుంది అనమాట. దాని గీకి గీకి మనం ఇంకొక ప్లేస్ లో కానీ ఆ ఫింగర్ అది పెట్టినప్పుడు అక్కడికి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. సో అందుకే అది త్వరగా క్యూర్ చేసుకోవాలన్నమాట. చాలా ఇచ్చింగ్ ఉంటుంది ఇక్కడ దీనికైతే. సో దీనికి మెనీ ఫంగై బిలాంగ్ టు ద జెనెరా కాల్ మైక్రోస్పోరం, ట్రైకోఫైటాన్ లేదా ఎపిడర్మోఫైటాన్. సో మైక్రోస్పోరం అంటే అవి చిన్న చిన్న మైక్రోస్పోర్స్ గా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ట్రైకోఫైటాన్ అంటే అవి చూడ్డానికి హెయిర్ సెల్స్ లాగా ఉంటుంది అనమాట, హెయిర్స్ లాగా ఉంటుంది. లేదా ఎపిడర్మోఫైటాన్, ఎపిడర్మోఫైటాన్ అంటే అది స్కిన్ అఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎపిడర్మోఫైటాన్ అని పేరు పెట్టారు. సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రింగ్ వామ్స్, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్ మెన్. ఎప్పుడు మనం మామూలుగా మనం జనరల్ గా అఫెక్ట్ అయి ఉండము, కొంతమంది అఫెక్ట్ అయి ఉంటారు దీనికి బాగా. అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే డ్రైగా స్కేలీ లీజన్స్ ఉంటాయి స్కిన్ మీద, నెయిల్స్, స్కిన్ మీద, నెయిల్స్ మీద, స్కాల్ప్ మీద ఎక్కువ ఉంటాయి. సో ద మెయిన్ దీస్ ఆర్ ద మెయిన్ సింప్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. లీజియన్స్ అంటే అక్కడ పర్టికులర్ గా స్కిన్ అనేది డ్యామేజ్ అవడాన్ని లీజియన్ అంటాం, పుండులాగా ఫామ్ అయి ఉంటుంది. ద మెయిన్ సింప్టమ్ ఆఫ్ ద డిసీజ్, దీస్ డిసీజ్ ఈస్, ఈ లీజన్స్ కి ఏంటంటే చాలా ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది. మా తామర అంటారు దాన్ని తెలుగులో. హీట్ అండ్ మాయిశ్చర్ ఏంటి కార్తిక్? టార్చర్ మ్యామ్. టార్చర్ నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? లేదు మ్యామ్, మా ఫ్రెండ్స్ కి 40 మెంబర్స్ కి ఇచ్చే టైం వచ్చింది మ్యామ్ అందరికి. ఒక అదే ఒక్కరి దగ్గర ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. అది ఇచ్చకాడ్ అనేది దానికే వాడతారు. సో హీట్ అండ్ మాయిశ్చర్ helps these fungi to grow. మనం ఇట్లాంటి వచ్చినప్పుడు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అవి ఎక్కువ పెట్టకూడదు, అవి ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. విచ్ మేక్స్ దెమ్ థ్రైవ్ ఇన్ స్కిన్ ఫోల్డ్స్ సచ్ యాస్ ఇన్ ద గ్రోయిన్. ఎక్కడైతే మనకి తేమ శాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఫామ్ అవుతుంది అనమాట ఈ ఫంగై. అంటే ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర, దాని తర్వాత ఈ థైస్ భాగంలో మనకి ఎక్కువ స్వెట్ అంతా వీళ్ళు అక్కడే చేరుకుంటుంది కాబట్టి. కొంతమందికి అయితే ఈ టోస్ ఉంటుంది కదా, రెండు ఫింగర్స్ మధ్యలో కూడా వస్తుంది. సో రింగ్ వామ్స్ ఆర్ జనరలీ అక్వైర్డ్ ఫ్రమ్ సాయిల్ అండ్ బై యూజింగ్ టవల్స్. సో అది సాయిల్లో ఉంటుంది,
సరిగ్గా ఉతకపోవడం వల్ల బట్టలు అటువంటి వాటి వల్ల మనకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ టవల్స్ వల్ల అంటే ఒకరు వాడిన టవల్ ఇంకొకరు వాడటం, అంటే ఇప్పుడు వాళ్ళకి రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టవల్ మనం వాడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు వాడిన క్లోత్స్ అండ్ ఈవెన్ కోంబ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, వాళ్ళు అంటే స్కాల్ప్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వాడిన కోమ్స్ కూడా మనం వాడితే వచ్చేస్తుంది. సో పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెనీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, మెజర్స్ ఫర్ పర్సనల్ హైజీన్ ఇంక్లూడింగ్ కీపింగ్ ద బాడీ క్లీన్. ఇప్పుడు చెప్పబడలేదు, అందరికీ ఇది తెలిసిపోతుంది. పర్సనల్ హైజీన్ అంటే ఏంటి? మనం రోజు పొద్దున్నే లేవగానే హాట్ వాటర్ తీసుకోవాలి, కోల్డ్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. ప్లస్ మనం నీట్గా ఫ్రెష్గా స్నానం చేయాలి, యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడాలి, బ్రషింగ్ బాగా చేయాలి. ఇవన్నీ పర్సనల్ హైజీన్ కిందకు వచ్చేసాయి. సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇప్పుడు వీటిని క్లీన్ చేయడానికోసం అని సోప్స్ వచ్చాయి తెలుసా, డిటర్జెంట్ లిక్విడ్స్ వచ్చాయి. వెజిటబుల్స్ని ఒక లిక్విడ్తో ఒక దానికి సపరేట్ ఫ్లూయిడ్ ఉంది, ఇంకా మీట్ అవి వాష్ చేయడానికి కూడా సపరేట్గా ఉన్నాయి. సో పర్సనల్ పబ్లిక్ హైజీన్ ఇంక్లూడ్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. మనం ఎప్పుడు కూడా వేస్ట్ డిస్పోజల్ అనే దాంట్లో చాలా ఫెయిల్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ని సపరేట్గా, డ్రై వేస్ట్ని సపరేట్గా, వెట్ వేస్ట్ని సపరేట్గా, ప్లాస్టిక్ని సపరేట్గా, పేపర్ని సపరేట్గా అలా సెగ్రిగేట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తగ్గుతాయి అన్నమాట. వేస్ట్ సెగ్రిగేషన్ వల్లే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ ఎక్స్క్రీటా. సో పీరియాడిక్ క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్. మనకి వాటర్ సప్లై ఎక్కడి నుంచి అయితే వస్తుందో, డ్యామ్స్ నుంచి, వాటి నుంచి వాటర్ సప్లై వస్తే దాన్ని కంటిన్యూస్గా డీఇన్ఫెక్షన్ వాటితోటి క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో యూజువల్గా వాటర్లో క్లోరిన్ అందుకే వేస్తారు. క్లోరిన్ ఏంటంటే ప్రోటీన్స్ని పట్టేయగలదు ఈజీగా, కానీ ఎక్కువ క్లోరిన్ అవ్వకూడదు, దానికి కూడా ఒక ప్రపోర్షన్ ఉంటుంది. పూల్స్ మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం కదా, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇప్పుడు మార్నింగ్ వాడిన స్విమ్మింగ్ పూల్ మార్నింగే క్లీన్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేయాలి. సో సీస్ పూల్ అండ్ ట్యాంక్స్ అబ్జర్వింగ్ ద స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ క్యాటరింగ్. మామూలుగా పబ్లిక్ క్యాటరింగ్స్ వల్ల ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. దీస్ మెజర్స్, ప్రతి దాంట్లో లిడ్ ఉండాలన్నమాట, అందుకే రోడ్ సైడ్ తినకూడదు అని ఊరికనే చెప్పారు. దీస్ మెజర్స్ ఆర్ పర్టికులర్లీ ఎసెన్షియల్ వేర్ ద ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫుడ్ అండ్ వాటర్ సచ్ అస్ టైఫాయిడ్, అమీబియాసిస్ అండ్ ఆస్కారిస్. ఇవన్నీ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తాయి కాబట్టి. ఇంకా మలేరియా, ఇంకా ఎలిఫెంటియాసిస్ ఇవన్నీ మనకి మస్కిటోస్ వల్ల వస్తాయి కాబట్టి. ఈవెన్ మస్కిటోస్ని కూడా మనం హైజీనిక్గా ఉంటే ప్రివెంట్ చేయొచ్చు. ఎక్కడంటే అక్కడ వాటర్ పెట్టకూడదు అన్నమాట, దేనికన్నా వాటర్ మిగిలిపోతే దాన్ని పడేయాలి. యూజువల్గా ఎక్కడైనా సరే వాటర్ ఉంటే అక్కడ గుడ్లు పెట్టేస్తుంది మస్కిటో. సో అప్పుడు ఏంటంటే మస్కిటోస్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్బోర్న్ డిసీజెస్లో అయితే న్యూమోనియా, కామన్ కోల్డ్ ఇన్ అడిషన్ టు ద అబోవ్ మెజర్స్. సో వెంటిలేషన్ అనేది బాగుండాలి ఎప్పుడు. క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ టు దేర్ బిలాంగింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఎవరికన్నా న్యూమోనియా, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళకే న్యూమోనియా వస్తే మనం వాళ్ళకి కొంచెం దూరంగానే ఉండాలి, వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి కొన్ని రోజులు. ఫర్ డిసీజెస్ సచ్ అస్ మలేరియా, ఫైలేరియాసిస్ అయితే, సో ఇవి ఇన్సెక్ట్స్ వెక్టార్ వల్లే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు మలేరియా పీపుల్, ఫైలేరియాసిస్ పీపుల్ మన పక్కన ఉంటేనే మనకి ట్రాన్స్మిట్ అవ్వదు. వాళ్ళని కుట్టిన మస్కిటో మనల్ని కుడితే అప్పుడు మనకి మలేరియా కానీ ఫైలేరియాసిస్ కానీ వస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్ టు కంట్రోల్ ఆర్ ఎలిమినేట్ ద వెక్టర్స్ అండ్ దే బ్రీడింగ్ ప్లేసెస్. వాటి బ్రీడింగ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి మనం, అదే స్టాగ్నెంట్ వాటర్ని తీసేయాలి. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అవాయిడింగ్ ద స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇన్ అండ్ అరౌండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో అండ్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కూలర్స్. యూజువల్గా దోమలు ఎక్కువ కూలర్స్ నుంచే వస్తాయి అన్నమాట. ఇంతకుముందు కూలర్స్ వాడేవాళ్ళు, ఈ మధ్య అయితే వాడట్లేదులే, ఏసీస్ వచ్చేసాయి కాబట్టి. దాంట్లో వాటర్ మిగిలిపోతే ఆ వాటర్లో అంత అది ప్రాపర్గా క్లీన్ చేయక మస్కిటోస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి మనం మస్కిటోస్ నెట్ వాడడం, ఇంట్రడ్యూసింగ్ ఫిషెస్ లైక్ గ్యాంబూజియా ఇన్ ద పాండ్ దట్ ఫీడ్ ఆన్ మస్కిటో లార్వా. ఈ గ్యాంబూజియా అనేది మస్కిటో లార్వాని తినేస్తుంది. సో స్ప్రేయింగ్ ఇన్సెక్టిసైడ్స్ ఇన్ డిచెస్, మన నియర్ బై కాల్వాలో వాటిల్లో స్ప్రేయింగ్ చేయడం, డ్రైనేజ్ ఏరియాస్లో, ఇంకా బురద ఉన్న ప్రదేశాల్లో. ఇన్ అడిషన్ డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ వైర్ మెష్ టు ప్రొవైడ్ ద ఎంట్రీ ఆఫ్ మస్కిటోస్. సచ్ ప్రికాషన్స్ హ్యాస్ బికమ్ ఆల్ మోర్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ వైడ్ స్ప్రెడ్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ వెక్టర్ బోన్ ఏడీస్ మస్కిటో. ఏడీస్ మస్కిటో అయితే డెంగ్యూ, చికెన్ గునియా అని స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. సో డెంగ్యూ వచ్చి చాలా మంది చనిపోతారు, ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది డెంగ్యూకి. చికెన్ గునియా అయితే ఈవెన్
బాడీ పెయిన్స్ అంత సివియర్ గా ఉంటది చికెన్ గున్యాలో. సో ద అడ్వాన్స్మెంట్స్ మేడ్ ఇన్ ద బయోలాజికల్ సైన్స్ హ్యావ్ ఆర్మ్డ్ us టు ఎఫెక్టివ్లీ డీల్ విత్ మెనీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. రీసెంట్ గా వచ్చిన అడ్వాన్సెస్ వల్ల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నుంచి మనం చాలా వరకు ఫైట్ చేయొచ్చు. ద యూజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఎనేబుల్డ్ us టు కంప్లీట్లీ ఎరాడికేట్ ఎ డెడ్లీ డిసీజ్ కాల్డ్ స్మాల్ పాక్స్. మనకి ఇప్పుడు స్మాల్ పాక్స్ అనేది లేదు తెలుసా, మనం ఎరాడికేట్ చేసేసాం. ఈవెన్ పోలియో కూడా ఎరాడికేషన్ అయిపోయింది, ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా సోఫార్ రికార్డ్ అవ్వలేదు. రీసెంట్ టైమ్స్ లో యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మనకి పోలియో కేసు ఎక్కడ లేదు. ఇక్కడ చాలా రేర్ గా ఇంతకు ముందు అయితే ఒక్కటి రికార్డ్ అయింది అనమాట ఒక 5 ఇయర్స్ బ్యాక్, అది కూడా వ్యాక్సినేషన్ వల్లే రికార్డ్ అయింది. సో నెక్స్ట్ న్యూమోనియా టెటానస్ హ్యాస్ బీన్ కంట్రోల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ విత్ ద యూజ్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఎవరైనా పర్సన్ కి కానీ చెయ్యి కట్ అయినా లేకపోతే ఏదన్నా ఇనుము వస్తువుతో కట్ అయినా కానీ ఇమీడియట్ గా టీటీ వ్యాక్సిన్ వేయాలి. సో దాన్ని టెటనస్ టాక్సాయిడ్ అంటారు. ఇంకా బయోటెక్నాలజీ అడ్వాన్సెస్ వల్ల అయితే మనకి జెనెటికల్లీ ఇంజనీర్ తోటి మనం వ్యాక్సినేషన్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేయగలం, మేకింగ్ వర్స్ అవైలబుల్ న్యూవర్ అండ్ సేఫర్ వ్యాక్సినేషన్. సో సేఫ్ గా సో డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ వేరియస్ అదర్ డ్రగ్స్ హ్యావ్ ఆల్సో ఎనేబుల్డ్ ద ఎఫెక్టివ్లీ ట్రీటింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఇమ్యూనిటీ. సో వాట్ ఈస్ ఇమ్యూనిటీ అకార్డింగ్ టు యూ, మీ మీ వరకు ఇమ్యూనిటీ అంటే ఏంటి? మ్యామ్ ఎంత పెద్ద డిసీజ్ అయినా మన ఇమ్యూన్ సిస్టమ్ దాంతో ఫైట్ చేస్తుంది మ్యామ్. సో ఇమ్యూనిటీ నుంచి ఇంకా వస్తే సో మనకప్పుడు డిసీజ్ వస్తుంది. మన ఇమ్యూనిటీని అది డిఫీట్ చేస్తే అప్పుడు మనకి డిసీజ్ వస్తుంది. అంటే వెరీ సింపుల్ గా మీరు ఎప్పుడైనా సరే ఏ క్లాస్ లో అయినా మీకు హయ్యర్ లెవెల్స్ లో ఎక్కువగా వస్తుంది ఇమ్యూనిటీ హయ్యర్ క్లాసెస్ లో, వాట్ ఈస్ ఇమ్యూనిటీ అని అడిగితే అవర్ బాడీ డిఫెన్స్ మెకానిజం అని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మన కంట్రీకి కూడా డిఫెన్స్ మెకానిజం ఉంది కదా. మన కంట్రీ డిఫెన్స్ మెకానిజం అంటే ఏమని చెప్తాం? ఆర్మీ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇలాంటివి చెప్తారు. సేమ్ ఇప్పుడు మన బాడీకి డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటి? డబ్ల్యూబీసీ, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, యాంటీబాడీస్, ఇవన్నీ కూడా మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అనమాట. సో దీన్నే ఓవరాల్ గా కలిపి ఈ క్యారెక్టర్నే మనం ఇమ్యూనిటీ అంటాం. సో మన బాడీ డిఫెన్స్ మెకానిజం ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ ని మన బాడీ ఫైట్ చేస్తుంది. సో ఈవెన్ ఆ ఇన్ఫెక్షనే మన బాడీని డిఫీట్ చేసేసింది అనుకో, మన బాడీని ఓడించినప్పుడు మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పటి వరకు మన బాడీకి ఇన్ఫెక్షన్ అనేది తెలియదు. ఎప్పుడైనా సరే పోరాడి గెలవలేనప్పుడే దాని యొక్క పవర్ అనేది చూపిస్తుంది అనమాట. ఎవ్రీడే వీఆర్ ఎక్స్పోజ్డ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్, హౌఎవర్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ దీస్ ఎక్స్పోజర్స్ రిజల్ట్స్ ఇన్ డిసీజ్. కొన్ని మాత్రం డిసీజెస్ కి లీడ్ అవుతాయి. వై? దిస్ ఇస్ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ బాడీ ఈస్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్సెల్ఫ్. దానికి మన బాడీ మన తనకదే ఫైట్ చేసుకోగలదు. మనం ఏమి యాంటీబయాటిక్స్ ఇవ్వకుండానే ఫైట్ చేసుకోగలదు మోస్ట్ ఆఫ్ దీస్ ఫారిన్ ఏజెంట్స్ చాలా వరకు. సో దిస్ ఓవరాల్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఏం తిన్నా దాంట్లో బ్యాక్టీరియా ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ వాటర్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఈవెన్ దో మనం మోస్ట్లీ ఏ డిసీజ్ లేకుండా బతుకుతున్నాము అంటే దాని అర్థం మన బాడీ డిఫెన్స్ మెకానిజమే. సో ద బాడీ ఈజ్ ఏబుల్ టు డిఫెండ్ ఇట్సెల్ఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఏజెంట్స్. సో ద ఓవరాల్ ఎబిలిటీ ఆఫ్ ద హోస్ట్ టు ఫైట్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కన్ఫర్డ్ బై ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ వల్లే డిఫెన్స్ మెకానిజం అనేది పనిచేస్తుంది కాబట్టి దాన్నే మనం ఇమ్యూనిటీ అన్నాం. మన బాడీ ఇలా ఫైటింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ మనకి రెండు రకాలు, ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇంకొకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనం పుట్టుకతో వచ్చే ఇమ్యూనిటీ అనమాట. సో మనకి ఆటోమేటిక్ గా బాడీలో ఉంటుంది, మనం ఏమి ఎక్కించుకోబడలేదు అనమాట. ఆటోమేటిక్ గా మన బాడీలో పుట్టుకతో వచ్చేదాన్ని ఇన్నేట్ అంటారు. నేటల్ అంటే బర్త్ అని అర్థం, ఇన్నేట్ అంటే పుట్టుకతో ఉండేది అంత అని అర్థం. అక్వైర్డ్ అంటే మనం మధ్యలో తెచ్చుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, మనకి కోవిడ్ తో ఫైట్ చేసే ఇమ్యూనిటీ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అక్వైర్డ్ త్రూ వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యూనిటీని తెచ్చుకుంటున్నాం. సో అది అక్వైర్డ్ అనమాట. సో ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ చూద్దాం. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇస్ నాన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిఫెన్స్. అంటే దీంతోనే ఫైట్ చేయాలి, ఇలానే ఫైట్ చేయాలి అలాంటి స్పెసిఫిసిటీ ఏమి ఉండదు ఇన్నేట్ కి. సో దట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇట్సెల్ఫ్, మన పుట్టుకతోనే ఉంటుంది. దిస్ ఈస్ అక్లంపిష్డ్ బై ప్రొవైడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్
టు ఎంట్రీ ద ఫారిన్ ఏజెంట్స్ ఇన్ అవర్ బాడీ. అంటే మన మన బాడీలో నుంచి ఒక్కొక్క బ్యారియర్ క్రాస్ చేయగలగాలి. ఎన్ని ఇమ్యునేట్ ఇమ్యూనిటీలో ఫోర్ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్ అనమాట. ఫిజికల్ బ్యారియర్లో మెయిన్గా మనం చెప్పుకోదలిచింది స్కిన్. మనకి ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే స్కిన్ దాటుకొనే రావాలి ఫస్ట్, బయట ఇన్ఫెక్షన్స్ అన్ని. సో స్కిన్ ఒక బాడీకి మెయిన్ బ్యారియర్గా యాక్ట్ చేస్తుంది అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ ఎంటర్ అవ్వాలంటే స్కిన్ అనేది బ్యారియర్. దాని తర్వాత మ్యూకస్ కోటింగ్, సో స్కిన్ కూడా తప్పించుకుంది. నోట్లో నుంచి ముక్కులో నుంచి ఎంటర్ అవ్వాలి, కళ్ళల్లో నుంచి ఎంటర్ అవ్వాలంటే వాటికి ఒక మ్యూకస్ బ్యారియర్ ఉంటుంది. ఆ మ్యూకస్ బ్యారియర్ యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్ని పట్టేస్తుంది అక్కడే. సో పట్టేసి అక్కడే ట్రాప్ చేసేసి బాడీలోకి ఎంటర్ అయ్యే లోపల ట్రాప్ చేసేస్తుంది. సో మనకి మ్యూకస్ కోటింగ్ ద రెస్పిరేటరీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ న్యూరోజెనిటల్. సో ఇవన్నీ కూడా ఫిజికల్ బ్యారియర్స్ అనమాట. ఇవి మనకి పుట్టుకతోనే ఉంటాయి కాబట్టి ఇన్నేట్ కిందకే వస్తుంది. దాని తర్వాత ఫిజియలాజికల్ బ్యారియర్. ఫిజియలాజికల్ బ్యారియర్కి వస్తే ఇప్పుడు ఒక ఏదన్నా ఇన్ఫెక్షన్ మిస్ అయ్యి మ్యూకస్ని కూడా దాటుకొని గొంతు లోపలికి ఎంటర్ అయ్యి స్టమక్ లోపలికి వచ్చేసింది. స్టమక్ లోపలికి వచ్చేసిన తర్వాత ఆ స్టమక్లో ఉండే యాసిడ్ దాన్ని చంపేసింది, విచ్ ఇస్ ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ చేసింది. అట్ ద సేమ్ టైం సెలైవా ఇన్ ద మౌత్, సెలైవాలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ కూడా చిన్న చిన్న బ్యాక్టీరియాని వాటిని చంపేస్తుంది ఈజీగా. ఇంకా కళ్ళల్లో నుంచి వచ్చే టీయాస్లో కూడా లైసోజైమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ గ్రోత్ని ప్రివెంట్ చేసేస్తాయి. సో ఇవి ఫిజియలాజికల్ బ్యారియర్. దాని తర్వాత సెల్యులర్ బ్యారియర్. సెల్యులర్ బ్యారియర్కి వస్తే డబ్ల్యూబీసీ. సో సర్టెన్ టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ ఆఫ్ అవర్ బాడీ విల్ హ్యావ్ పాలిమార్ఫో న్యూక్లియర్. ఇప్పుడు మనకి న్యూక్లియస్ వచ్చి ఇప్పుడు ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్లో న్యూక్లియస్కి చాలా లోబ్స్ ఉంటాయన్నమాట. దాన్ని పాలిమార్ఫో న్యూక్లియర్ అంటారు. ఆ న్యూక్లియస్ రౌండ్గా ఉండదు, మనకి ఒక కిడ్నీ షేప్లో చాలా లోబ్స్లో ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చి పిఎంఎన్ఎల్ న్యూట్రోఫిల్స్, దాని అర్థం పాలిమార్ఫో న్యూక్లియర్ న్యూట్రోఫిల్స్ అని, ల్యూకోసైట్స్ న్యూట్రోఫిల్స్ అండ్ మోనోసైట్స్. ఇంకా న్యాచురల్ కిల్లర్ సెల్స్కి వస్తే లింఫోసైట్స్ ఆర్ యాజ్ వెల్ అస్ మ్యాక్రోఫేసెస్ ఇన్ టిష్యూస్. మోనోసైట్స్ సెల్లులో టిష్యూ లోపలికి ఎంటర్ అయితే మ్యాక్రో పెద్ద సెల్స్ అవుతాయి, దాన్ని మ్యాక్రోఫేజెస్ అంటారు. మ్యాక్రో అంటే పెద్దది, ఫేజ్ అంటే తినడం. సో పెద్దగా ఉండే సెల్స్ బ్యాక్టీరియాని తినగలవు ఈజీగా, కెన్ డిస్ట్రాయ్ ద మైక్రోబ్స్. ఇవి ఒక రకంగా సెల్యులర్ బ్యారియర్స్. దాని తర్వాత సైటోకైనిన్ బ్యారియర్. సైటోకైనిన్ బ్యారియర్ అంటే ఏదన్నా వైరస్ మన బాడీలో సెల్లో కానీ ఇన్ఫెక్ట్ అయితే మన సెల్స్ కొన్ని ప్రోటీన్స్ సెక్రెట్ చేస్తుంది అనమాట. సో వాటిని ఇంటర్ఫెరాన్స్ అంటారు. సో ఇంటర్ఫెరాన్స్ ఏం చేస్తాయి అంటే నాన్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉంటాయి కదా, అంటే కొంతవరకు ఇన్ఫెక్ట్ అయింది, పక్కన ఇన్ఫెక్షన్ రాని వాటి సెల్స్ని ప్రొటెక్ట్ చేసేస్తాయి, ఇంకా ఫర్దర్గా వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా. ఇంటర్ఫెరాన్స్ ఇవన్నీ, ఈ నాలుగు కూడా మనకి బ్యారియర్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే, మళ్ళీ రీకనెక్ట్ చేస్తున్నాను. ఓకే మ్యామ్.